సాయి డెఫినెట్గా వాడేనా సినిమాని బాగా తీసాడని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడే ట్రైలర్ కూడా చూసాము, అట్లా ఈ సాంగ్స్ కూడా విన్నాము. శ్యామ్ మ్యూజిక్, కిరణ్ మ్యూజిక్, శ్యామ్ రాశాడా? ఓకే, కిరణ్ నువ్వు మ్యూజిక్ బాగుంది. శ్యామ్ డెఫినెట్గా మంచి పాటలు రాస్తాడు. అయితే ఏ సినిమాకైనా హుకింగ్ పాయింట్ అనేది కావాలి. అయితే టైటిల్లో కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే డెఫినెట్గా ఆ సినిమా మీద ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది, సినిమా చూడాలని ఒక ఆసక్తి కలుగుతుంది ప్రేక్షకుల్లో. వాడేనా అనే టైటిల్ బాగుంది. వాడేనా అనేది మనం చాలా సందర్భాల్లో అబ్బా వాడా అంటాం, అంటే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. వాడేనా అనే దాంట్లో ఓహో వాడు ఏం చేసి ఉంటాడు, వాడు మంచోడా చెడ్డోడా దుర్మార్గుడా లేకుంటే హెల్ప్ చేస్తాడా అనేది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనేది టైటిల్లో ఉంది. సో డెఫినెట్గా వాడేనా అనే టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి ప్రేక్షకుడు కూడా ఈ ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ ప్రోమోస్ అన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా ఇది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనుకొని ఈ సినిమాకి మార్నింగ్ షోకి వెళ్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు సాటిస్ఫై అవుతారని నమ్ముతున్నాను నేను. సో వాడేనా టైటిల్ డెఫినెట్గా క్యాచీగా ఉంది. తర్వాత ఈ విష్ అందరూ అనుకోవాలి, ఈ మధ్య సైలెంట్గా వచ్చి పెద్ద హిట్ కొట్టింది వాడేనా అనుకోవాలి, అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సాయి సునీల్ చేశాడని, మంచి జస్టిస్ చేశాడని అనుకుంటున్నాను. ఇట్స్ థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది జానర్ చూస్తే. అలాగే నిర్మాతలను అభినందిస్తున్నాను, ఒక దర్శకుడిని నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నిర్మాత సేఫ్గా ఉండాలని కోరుకుంటారు ఫస్ట్. నేను ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. వారానికి 8-6 సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో ప్రతి నిర్మాత కూడా సేఫ్ అవ్వాలి కనీసం, అది నేను జెన్యున్గా విష్ చేస్తాను. అలాగే ఇవాళ మ్యాన్ ఆఫ్ ద డే ఆర్ బాయ్ ఆఫ్ ద డే ఐ థింక్ కిరణ్ వెన్న, ఒక కొత్త మ్యూజిక్ దర్శకుడు, ట్యూన్స్ బాగున్నాయి, 5 పాటలు విన్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా చేసినట్టున్నాడు. థ్యాంక్ యూ. ఫల్ వాడి కొత్త ఒక కొత్త హీరోతో కమర్షియల్ మాస్ సినిమా తీయడం అనేది నిజంగా రిస్కీ డిసిషన్. అది నిజంగా రిస్కీ డిసిషన్ తీసుకున్నందుకు ప్రొడ్యూసర్ని అభినందిస్తూ సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. ఈ పిల్లోడు నన్ను పిలిచి వేషం అని అడిగినప్పుడు వేషం చేస్తారంటే నాకు అర్థం కాదు. ఆ పిల్లోడు చెప్పేటప్పుడు కూడా చెప్పింది చెప్పినట్టు తీస్తావు అని అడిగాను. సార్ నన్ను చూడండి సార్ అన్నాడు. సరే కానీ అని లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఏదో పర్లేదు బాగానే తీశాడు అనిపించింది. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఆ స్థాయికి మాత్రం కొంచెం మించే తీశాడు. మంచి కథ అండి, మంచి కథ, ఇంట్రెస్ట్గా ఉంటుంది. సాయి దగ్గర మాత్రం చాలా టాలెంట్ ఉంది. అతన్ని నమ్మి మణిలాల్ గారు మహారాష్ట్ర నుంచి వచ్చి ఇన్ని పైసలు ఈయన మీద పెట్టి ఇంత ఎంకరేజ్ చేసినందుకు ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి చాలా 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 కృతజ్ఞతలు. సాబ్ ఆప్ నీ దూర్ సే ఆకే హమారే భాయి కో ఇత్నా ఎంకరేజ్ కియే, బహుత్ బహుత్ ధన్యవాద్. ఆప్ జైసే ప్రొడ్యూసర్స్ ఔర్ యూ హమారే ఇండస్ట్రీ కో ఆనా, ఆప్ లోగోం కా సపోర్ట్ హమ్ లోగోం కో చాయియే. ఆర్ ధ్రువజీ ఆప్కా భీ బహుత్ సపోర్ట్ హై హమారే సాయి కే ఊపర్, బహుత్ బహుత్ ధన్యవాద్ ఆప్కో భీ. నన్ను నమ్మి సంగీతం చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు తెలిసి నేను 100% ఇచ్చాను అనుకుంటున్నాను, కాకపోతే అది డైరెక్టర్ గారు ఇప్పుడు మాట్లాడతారు దాని గురించి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మా ప్రొడ్యూసర్స్ గారు చాలా చాలా ఎంకరేజ్మెంట్ అండి. నేను ఎంత అసలు నాకు ఇంత ఫ్రీడమ్ ఇస్తారని నేను ఎప్పుడు అనుకోను, ఎందుకంటే నాది ఫస్ట్ మూవీ అండి, నా డెబ్యూ ఫిలిం. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇంత ఎంకరేజ్మెంట్ ఇంత సపోర్ట్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ చాలా చాలా థ్యాంక్ యూ సార్, వాళ్ళు ఎప్పుడు ఇలాగే నాకు అవకాశాలు ఇస్తున్నారని చెప్పేసి. రాసుకున్న కథల గురించి కానీ మిగతా డైలాగ్స్ గురించి కానీ పాటల గురించి కానీ మంచి అర్థవంతమైన చర్చలు జరిపేవాడు. అట్లాగే ఈ చిత్రాన్ని కూడా ఎంతో కష్టపడి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి అనుక్షణం సినిమా గురించి ఆలోచిస్తూ ఆ సినిమా తను పడ్డ కష్టాన్ని తెర మీద తీసుకురావడానికి ఒక చిత్రకారుడు కుంచె పట్టుకొని ఎంత అయితే తపన పడతాడో, ఒక రచయిత కలం పట్టుకొని ఎంత తపన పడతాడో, రచయితగా దర్శకుడిగా స్క్రీన్ ప్లే రచయితగా ఒక పాటల రచయితగా అట్లాగే ఒక సాంగ్కి కొరియోగ్రాఫర్గా కూడా అన్ని రకాలుగా కష్టపడి అన్నిట్లో నాకు ప్రవేశం ఉందని చూపించుకోవడానికి కాదు, తను అనుకున్న దాన్ని తెర మీద కరెక్ట్గా చూపించడానికి అన్ని రంగాల్లో కష్టపడ్డాడు. సో ఐ వుడ్ లైక్ టు జస్ట్ విష్ అండ్ హోప్ దట్ ఆల్ ద పీపుల్ విల్ లైక్ అవర్ మూవీ అండ్ గివ్ ద సపోర్ట్ టు ద మూవీ. వీఆర్ మేకింగ్ లైక్ లో బడ్జెట్ మూవీస్, వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద గెస్ట్ అండ్ ఆల్ ద పీపుల్ సో దట్ వీ కెన్ మేక్ లాట్స్ ఆఫ్ మూవీస్ అండ్ ఎంటర్టైన్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. ట్రైలర్ చూశాక సాంగ్స్ చూశాక ఎక్సైట్మెంట్ ఎంత పెరిగిందో నేనేం మాట్లాడాలి యాక్చువల్లీ మర్చిపోయాను. సో బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడీ, మీకు మీరు ఇక్కడ వచ్చారు అందుకని ఈ మూవీకి ఇంకా గ్లో వచ్చింది.
అండ్ మీకు ఒక మాట చెప్పాలంటే, మీరు చూసారు సాంగ్ శృతిని చూసా, అది మేము యాక్చువల్లీ చాలా యూనో ట్రెక్కింగ్ చేసి అడ్వెంచర్ చేసి ఒక కొండ పైన వెళ్ళి అది షూట్ చేసినాం. ఇక ఇట్ హ్యాస్ కమ్ రియలీ వెరీ బ్యూటిఫుల్. అండ్ మీ అందరికీ ఎవరు చూస్తున్నారు, మా ఫేస్బుక్ పేజ్ పైన వెళ్ళండి, ఇంకా జస్ట్ రైట్ రివ్యూస్ మీకు ఎలా అనిపించింది, అండ్ రైట్ అస్ సంథింగ్ అబౌట్ ద ట్రైలర్ సాంగ్ అండ్ ఆల్. అండ్ వీఆర్ వెయిటింగ్ టు లాంచ్ ద మూవీ ఫర్ యూ. థ్యాంక్ యూ. నేను ఎవరిదారు పని చేయలేదండి, బేసికల్ నేను రైటర్ని. నేను ఎవరిదారు పని చేయలేదు. చాలా మంది అన్నాడు గారు ఎవరి దగ్గర చేశారు ఎవరి దగ్గర చేశామంటే, అంటే నాకు చేయలేదు కానీ అన్నీ తెలుసుకున్న తర్వాతనే డైరెక్షన్ చేశాను. అది ఎక్కడ నేర్చుకున్నాను, ఈ 6-7 ఇయర్స్లో చాలా మంది పెన్శంకర్ సార్ గారి సినిమాలు చూసి, రాజకన్న గురు సార్ సినిమాలు చూసి, టిఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలు చూసి, అపరూపన్న గైడెన్స్ చూసి, అజయ్ ఘోష్ గారు మోటివేషన్ చూసి, అందరు నా టెక్నీషియన్ సపోర్ట్, నా టెక్నీషియన్ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అదేవిధంగా నా సినిమా పనిచేసిన కొరియోగ్రాఫర్సు, సాంకేతిక నిపుణులు, ఆ ఎడిటర్ ఉద్దవ్ గారు చాలా అద్భుతంగా చేశారండి కట్టింగు. అదేవిధంగా ఆర్ఆర్ రాజేష్ చేశాడు ఈ సినిమాకి, ఆర్ఆర్ మెయిన్ ఎస్సెట్ ఈ సినిమాకి, చాలా చాలా కష్టపడ్డాడు. అదేవిధంగా లాస్ట్ స్టాండ్ ఈ సినిమా ఈ ఆడియో లాంచ్కు మెయిన్ ఇంపార్టెంట్ మ్యూజిరేటర్, ఆయన నాతో 7-8 ఇయర్స్ నుంచి నాతో తిరుగుతున్నాడు. యాక్చువల్లీ నేను ఈ సినిమాకి అసలు అవకాశం ఇవ్వపోతున్నామో, యాక్చువల్లీ ఫస్ట్ వేరే మ్యూజిరేటర్ని అనుకున్నాము, కాకుంటే ఏంటంటే నేనే పట్టుబడి రొడ్డు దగ్గర నొప్పించి మరి పెట్టాను. అంటే అందరు అంటారు కొత్త మ్యూజిరేటరు, కొత్త ఫైట్ మాస్టరు, కొత్త కొరియోగ్రాఫరు, కొత్త హీరో, కొత్త హీరోయిన్. ఇది నాకేం అర్థం కావట్లేదు. సినిమాలో విషయం ఉంటే హిట్ అవుతుందని ఆల్రెడీ పెళ్లి చూపులు చెప్పింది. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు బాస్, చోటా పిక్చర్ ఇచ్ హైలైట్, ఎటో గాలిలో వెళ్ళిపోతుంది. వీ నీడ్ మీ అందరు బ్లెస్సెస్ కావాలి. సునీల్ అన్న చేసిండి సూపర్, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఐ ఫీల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్ యూ. ఈరోజు హీరో కిరణ్ వెన్నా గారికి చాలా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. నేను ఈ సినిమాకు రైటర్గా పనిచేశాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ ఆడియో లాంచ్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మా సినిమా మంచి సక్సెస్ను సాధించి మా అందరినీ మంచి స్టేజ్కి తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే నాకు బ్యాక్ బోన్గా నిలిచిన రమేష్ నాయక్ సార్కి కూడా చాలా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో ఆల్.